రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల అన్నారు. ఎంవీపీ కాలనీ వైసీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జగన్ నేమ భవిష్యత్ మా నమ్మకం నువ్వే జగన్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరిట పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కార్పొరేటర్స్, వార్డు ఇన్ఛార్జెస్కి, అలాగే ప్రెస్ అండ్ మీడియా సోదరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూసినట్లుగైతే మన రాష్ట్రంలో మరి ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యాచరణ ఉన్నది. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావిస్తూ మరి ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. మరి ఆయన ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మరి 1 ఇయర్ లోపే 95% పూర్తి చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు అయితే అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. 600 హామీలు ఇచ్చాడు, కానీ ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో ఆయన నెరవేర్చలేకపోయాడు. మరి అంతకుముందు 2 సార్లు కూడా ఆయన ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన చేయలేదు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి ఆయన ఈరోజు మళ్ళీ మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ చిన్న వయసు అయినప్పటికీ కూడా మరి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినా సరే మరి వారి తండ్రి ఆశయాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో, నవరత్నాలు 9 పథకాలు చేస్తానని చెప్పి నవరత్నాలే కాకుండా నవశకం అని కూడా పెట్టి ఇంకా కొత్త హామీలు కూడా మరి పూర్తి స్థాయిలో నెరవేర్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. కనుకే ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో నమ్మకాన్ని పెట్టుకుని మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని ఈరోజు నినాదాలు చేస్తున్నారంటే మరి ఈరోజు నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక నినాదంతో ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మేము చెప్పింది కాదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేది కాదు, ప్రజలు చెప్తున్నారు. మా నమ్మకం నువ్వే జగన్, మా భవిష్యత్తు నువ్వే జగన్ అని ప్రజలు చెప్తున్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదర అభిమానము మేము ఎప్పటికీ కూడా గుండెల్లో గుర్తుపెట్టుకుంటాము. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మరి పేదలందరికీ కూడా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని ప్రోగ్రామ్స్ కూడా ఏంటంటే ఆసరా అనేది గతంలో చంద్రబాబు నాయుడు అయితే గత ప్రభుత్వంలో చెప్పాడు రుణమాఫీ చేస్తానని చెప్పి, కానీ ఏ ఒక్క రుణమాఫీ చేయలేదు. సరికదా ఆడపడుచులందరికీ కూడా అప్పుల భారం ఎక్కువైపోయింది, వడ్డీలు ఇంట్రెస్ట్లు ఎక్కువ పడిపోయి అసలు వడ్డీ కట్టుకోవడానికి వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి మనం చూసాం. మరి అందరి భవిష్యత్తులు బాగుంటాయని ప్రజలే మరి చెప్తున్నారు. కనుక ఆ ప్రజలలోకి వెళ్ళి వాళ్ళకి జగన్నన్న మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, భరోసాని మేము తెలుసుకుని మరి ఈరోజు వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి మా సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని, ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలే కాదు, ఈరోజు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని మరి ఆయన వాళ్ళ సంక్షేమ ఫలాలను అందించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది.